Rajahmundry lo YCP netha roja maatladutunnaru aa live chudam ముసలి వాళ్ళకి జరిగిందా? ఎవ్వరికి జరగలేదు అనేది సత్యం. ఈరోజు రైతుల్ని పూర్తిగా ముంచేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఈరోజు ఆర్థికంగా ఎదిగి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళని ఈరోజు అప్పుల పాలనలోకి దించింది ఎవరయ్యా అంటే ఈ అబద్ధాల చంద్రబాబు నాయుడు అవునా కాదా? ఈ అసమర్థపు చంద్రబాబు అవునా కాదా? ఎందుకంటే దాదాపుగా 98 లక్షల మంది ఈ డ్వాక్రా గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈరోజు ఏ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు బి గ్రేడ్ కి, బి గ్రేడ్ లో ఉన్న వాళ్ళు సి గ్రేడ్ కి, సి గ్రేడ్ లో ఉన్న వాళ్ళు డి గ్రేడ్ కి వెళ్ళిపోయి ఈరోజు ఏ విధంగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను వస్తే అసలు వడ్డీతో సహా మీకు పూర్తి రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ 4.5 సంవత్సరాల్లో డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఎంత మోసం చేశాడు అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు 14,200 కోట్లు అప్పులుంటే డ్వాక్రా లోన్లు, ఈరోజు 22,000 కోట్లకి అది పెరిగింది అంటే స్పష్టంగా మనని మోసం చేశాడా లేదా? చేశాడా లేదా? అలాంటి చంద్రబాబు నాయుడికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? ఈరోజు సిగ్గు లేకుండా ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంట. అసలు పసుపు కుంకుమ విలువ తెలుసా చంద్రబాబు నాయుడికి? నేను అడుగుతున్నాను. పసుపు కుంకుమ పేరుతో మీకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి స్మార్ట్ గా మోసం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడికి ఆ పసుపు కుంకుమను తీసేసే మద్యపాన నిషేధం చేయకుండా ఎందుకు వీధి వీధికి బార్లు పెట్టారు, వైన్ షాపులు పెట్టారని నేను ప్రశ్నిస్తున్నాను. ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా ఆడవాళ్ల తాలిబొట్లతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడికి పసుపు కుంకుమ విలువ తెలియనప్పుడు దాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అని తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను మీకు అన్నలాంటి వాడిని, నన్ను గెలిపించండి నేను మీకు అండగా ఉంటాను అంటున్నాడు అన్న. అన్న పదముకే కళంకం చంద్రబాబు నాయుడు. ఈరోజు తన సొంత తల్లి అమ్మన్నమ్మ హైదరాబాద్ లో ఉన్న ఆమె ఇల్లు గాని 5 ఎకరాల భూమి గాని ఎక్కడ ఆడపడుచులకు ఇవ్వలేదు. తన కొడుకైన లోకేష్ కి అమ్మన్నమ్మ ఆస్తి అలాగే మనోడికి మార్చేసి మరి తోడ పుట్టిన వాళ్లే మోసం చేసిన చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆడవాళ్ళని మోసం చేయడమే ఆయన పని అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చింతమనేని గారు తెలుసు ఏ విధంగా ఇసుక మాఫియాకి కారణమైన చింతమనేని నిలదీశారన్న కారణంతో వనజాక్షి ఒక ఆడపిల్ల, ఒక మహిళ ఉండి కూడా పోరాడితే ఆమెని శభాష్ అనాల్సింది పోయి తన ఎమ్మెల్యే ఆవిడ్ని ఇసుకలో వేసి కొడితే ఇంటికి పిలిచి ఆమెనే తిట్టి సెటిల్మెంట్ చేసిన మహిళ ద్రోహి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు అవునా కాదా అంటే ప్రతి ఒక్క మహిళ అవుననే చెప్తుంది.